హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు సొగ్యూడు ఈ రోజు మనం సొగష్చూడి తరుమాలో కొత్తపేట అసలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు ఈ ఈరోజు మనం మీ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం కొత్తపేట గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు హలో అండి హలో ఈ రోజు ఏ ఈరోజు చూపిస్తారు ఇది వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ కళ్యాణం పట్టు బ్రైడల్ కలెక్షన్ సారీ మొత్తం కూడా ఇక్కడ మనకి కలనేత ఉంటుంది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కలనేత ఇక్కడ చూసినట్లయితే టోటల్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ లో అంటే ఫ్లవర్స్ డిజైన్ జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు టూ సైడ్స్ కూడా మనకి లీఫ్ వర్క్తో ఒక చిన్న చిన్న బూటీస్ని ఒక బోర్డర్ లాగా ఫామ్ చేశారు టూ సైడ్స్ కూడా మెయిన్ బోర్డర్స్ చూద్దాం మెయిన్ బోర్డర్స్ వచ్చేసి పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో పింక్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తీసుకుని కింద మనకి ఒక స్మాల్ టైప్లో ఉన్నటువంటి చిన్న కట్ వర్క్ లాగా చిన్న లీఫ్ వర్క్ యాడ్ చేశారు ఈ సారీకి మనకి టూ సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది సెకండ్ వైపు ఇంకొక కొంచెం వేరే డిజైన్ కూడా యాడ్ చేశారు సెకండ్ వైప్ బోర్డర్లో ఇక్కడ కలనేత బ్యాక్గ్రౌండ్ పైన చాలా దగ్గర దగ్గరగా చిన్న చిన్న లీఫ్ వర్క్ని మనకి డిజైనర్ లీఫ్స్ని మనకి లోపల చిన్న లోటస్ ఫ్లవర్ అనేది యాడ్ చేస్తూ చాలా దగ్గర దగ్గరగా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి కవర్ చేశారు ఈ కింద బోర్డర్ చూసినట్లయితే మనకి పైన బోర్డర్ ఏదైతే చూసామో పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఆ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా ఒక డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్ గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి పికాక్స్ అండ్ క్రీపర్ డిజైన్ వచ్చే విధంగా ఇచ్చారు మొత్తం మనకి శారీ అంతా కూడా ఈ డబల్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా కూడా ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం పల్లు కలర్ పల్లు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు అలాగే క్రాస్ లైన్స్ కూడా యాడ్ చేశారు పైన వచ్చేసరికి మనకి సింగిల్ బోర్డర్ ఉంటుంది కింద వైపు వచ్చేసరికి మనకి ఆ పికాక్స్ డిజైన్ ఏదైతే ఉందో అది మిస్ చేసి బ్యాక్ అంటే చెక్స్ బ్యాక్ గ్రౌండ్ అనేది మనకి ఇక్కడ కూడా కవర్ చేశారు మొత్తం సారీ మనకి ఇలా ఉంటుంది ఈ కాస్ట్ ఎంత ఉందండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ కి అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా వనస్తలిపురం అండ్ కొత్తపేట టూ షోరూమ్స్ లో కూడా మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం నెక్స్ట్ వన్ లైట్ వెయిట్ వరుదిని పట్టు చాలా బ్రైట్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం పళ్ళు చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి గ్రౌండ్ గోల్డ్ కలర్ ఉంది మెయిన్ సారీ లో కూడా బ్యాక్ గ్రౌండ్ గోల్డ్ కలర్ ఉంది కాకపోతే ఈ పళ్ళు పాటులో లో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి రెడిష్ కలర్ కాంబినేషన్ ఉండే విధంగా తీసుకుని కట్ వర్క్ స్టైల్ లో మనకి బుటీస్ ని మనకి వన్ మీటర్ పళ్ళు అంతా కవర్ చేశారు అలాగే ఇక్కడ ఎడ్జ్ లో చూసినట్లయితే గనుక కనుక ఒక లోటస్ ఫ్లవర్ ని మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు పళ్ళు బోర్డర్స్ లాగా మెయిన్ సారీ అంతా కూడా మనకి పైన బోర్డర్ చూసినట్లయితే కనుక ఒక టూ ఇంచెస్ కడ్డీ బోర్డర్ తీసుకొని దానిలో మనకి కట్ వర్క్ స్టైల్లో ఉండే విధంగా ఒక పికాక్ ని డిజైన్ చేశారు ఇది వచ్చేసి మనకి పైన బోర్డర్ సేమ్ మనకి సెకండ్ వైప్ కూడా ఇదే బోర్డర్ రిపీట్ అవుతుంది కాకపోతే కొంచెం లెంతీగా తీసుకున్నారనమాట ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే గనక సారీ మొత్తం కూడా గోల్డిష్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి ఈ కట్ వర్క్ బుటీస్ ఏవైతే ఉన్నాయో దీనికి ఒక క్రీపర్ యాడ్ చేస్తూ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా చక్కగా మొత్తం క్రీపర్ డిజైన్ తో కవర్ చేశారు సెకండ్ వైప్ బోర్డర్ చూద్దాం పైన మనకి పికాక్స్ బోర్డర్ ఇచ్చారు కదండి ఆ బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేస్తూనే టూ సైడ్స్ కూడా మనకి రుద్రాక్ష తో పాటు ఇంకొక టూ ఇంచెస్ కడ్డీ బోర్డర్ ని ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట సెకండ్ వైపు బోర్డర్ లో మొత్తం సారీ అంతా మనకి ఇలా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి కొంచెం వేరియేషన్ చూపించారు మనకి ఇక్కడ అంటే బ్రింజాల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు పైన సింగిల్ లైన్ తో ఉన్నటువంటి పికాక్ బోర్డర్ కింద వచ్చేసరికి మనకి సారీలో డబల్ లైన్ ఇచ్చారు కదా ఆ బోర్డర్ ని మనకి సెకండ్ వైపు రిపీట్ చేశారు ఎంత దూరం నుంచి చూసినా కూడా ఈ డిజైన్ అనేది క్లియర్ గా మనకి కనిపిస్తుంది ఈ సారీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వన్ లైట్ అంటే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది శారీ అంతా కానీ ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుందండి దీనికి కాంట్రాస్ట్ గా ఉండే విధంగా ఇక్కడ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ జరి వచ్చిందండి అంటే మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి మొత్తం కూడా జరితో ఫిల్ చేసి పింక్ కలర్ అండ్ చంద్రకాంత కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ లోటస్ ఫ్లవర్ ఇచ్చారు అలాగే టూ సైడ్స్ అడ్జస్ట్ లో కూడా మనకి ఒక బోర్డర్ మ్యాంగో షేప్ లో తీసుకుని మనకి చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు మిగిలిన శారీ అంతా కూడా బోర్డర్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ బోర్డర్ పైన మనకి వన్ ఇంచ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు తర్వాత మనకి ఇక్కడ ఒక పికాక్ ని ఒక మ్యాంగో డిజైన్ అంటే టైల్ మొత్తం కూడా ఒక మ్యాంగో షేప్ ఉండే విధంగా పికాక్ ని డిజైన్ చేశారు అది కూడా పికాక్ గ్రీన్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సేమ్ అంటే టూ కలర్స్ ఏవైతే ఈ బ్యాక్గ్రౌండ్ లో మనకి మిక్స్ చేశారు బ్లూ అండ్ గ్రీన్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తో ఒక కలర్ వచ్చేసరికి సింగిల్ కలర్ లీఫ్ ఇంకొక కలర్ ఇక్కడ మనకి ఇంకొక లైన్ అట్లా టూ కలర్స్ మనకి టూ లైన్స్ లాగా ఫామ్ చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఫిల్ చేశారు దాంట్లో ఏంటంటే మనకి మ్యాంగో ంగో డిజైన్ అనేది ఇట్లా చిన్న చిన్న బుట్టీస్ లాగా సారీ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా తీసుకున్నారు ఈ కి కింద బోర్డర్ కూడా మనకి సేమ్ అండి ఇక్కడ మనకి పికాక్ అనేది కరెక్ట్ కనిపిస్తుంది మనకి పికాక్ నెక్ పా నెక్ పాట్ అంతా బ్లూ కలర్ ఇచ్చారు ఈ టైల్ పాట్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్తో చాలా క్లియర్గా ఉండే విధంగా డిఫరెంట్ షేప్తో తీసుకున్నారనమాట మనకి ఇక్కడ పికాక్ని మొత్తం సారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్ కాంబినేషన్ దీంట్లో ఉన్న డిజైన్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే ఉంటుందో అదే డిజైన్ ఇచ్చారు అలాగే మనకి బోర్డర్స్ కూడా టూ సైడ్స్ సేమ్ బోర్డర్ పికాక్ బోర్డర్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఫోర్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ పట్టు లైట్ వెయిట్ లో కుబేర పట్టు సారీ ఇక్కడ వచ్చేసరికి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ షేడ్ అలాగే మనకి రెడ్ కలర్ కూడా మిక్స్ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ లో ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే గనక ఎల్లో కలర్ అండ్ చంద్రకాంత కలర్ టూ కలర్స్ మిక్స్ ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ మొత్తం కూడా ఒక బాదం షేప్ అంటే ఒక వేవీ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుని దాని లోపల మనకి ఒక చిన్న ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు ఇక్కడంతా పలు పాటు వన్ మీటర్ అంతా కూడా మనకి యాంటిక్ జరీ యూజ్ చేశారు మెయిన్ బోర్డర్స్ వచ్చేసరికి మజంట్ పింక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ పైన మనకి ఒక టర్నింగ్ బోర్డర్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి టూ సైడ్స్ కూడా రిపీట్ చేశారు కాకపోతే పైన వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది కింద బోర్డర్ లో ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారు ఇక్కడ మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఒక లైన్ ఇచ్చారు తర్వాత ఇంకొక లైన్ లో ఫ్లవర్ వచ్చేసి మనకి ఎలివేట్ అయ్యే విధంగా మనకి జరిగి తీసుకున్నారు మొత్తం సారీ అంతా కూడా ఆల్టర్నేట్ తో మనకి ఇలా కంటిన్యూ అవుతుంది సెకండ్ వైఫ్ బోర్డర్ చూద్దాం పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో టర్నింగ్ బోర్డర్ అది ఇక్కడ కంటిన్యూ చేస్తూ కింద మొత్తం కూడా ఒక జిగ్జాక్ట్ టైప్ ఆఫ్ డిజైన్ ని మనకి ఇక్కడ కనిపించే విధంగా ఇచ్చారనమాట మొత్తం సారీ అంతా కూడా ఈ డిజైన్ అనేది కవర్ చేశారు ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ మొత్తం కూడా కాకపోతే ఇక్కడ మిడిల్ పార్ట్ లో డిజైన్ మాత్రం మనకి సారీ మిడిల్ లో ఉన్నటువంటి డిజైన్ ని ఇక్కడ ఇచ్చారనమాట అక్కడేమో మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ వచ్చేసరికి పీచ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్ కింద వచ్చేసరికి లో ఇంకొక ఎక్స్ట్రా కడ్డీ బోర్డర్ ఇచ్చారు కదా అదే బోర్డర్ ని మనకి సెకండ్ వైపు రిపీట్ చేశారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి తీసేసిన తర్వాత టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది గీతాకృష్ణ మనకి టోటల్ గా టూ షోరూమ్స్ అండి ఒకటి వచ్చేసి వనసల్పురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది వనసల్పురం షోరూమ్ వచ్చేసి మనకి కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ కిడ్స్ వేర్ అండ్ జెంట్స్ వేర్ కూడా అక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి అలాగే కొత్తపేట షోరూమ్ చూసినట్లయితే ఇది టోటల్ గా హోల్సేల్ అండి మనకి ఇళ్లలో ఎవరైనా కనుక సారీ సేల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక వాళ్ళకి ఇక్కడ అతి తక్కువ రేట్లకే మనకి సారీస్ అనేది అవైలబుల్ ఉంటాయి తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్స్ లైట్ వెయిట్ పట్టు ఇక్కడ మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే టోటల్ గా డిజైనర్ పళ్ళు యాడ్ చేసారండి మొత్తం కూడా పికాక్స్ లాగా ఇచ్చారనమాట రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ పైన చక్కగా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఉండే విధంగా బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బాడీ పార్ట్ ఉంటుంది బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ అంతా కూడా టైల్ పార్ట్ ఇచ్చారు ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ మనకి టూ ఇచ్చారు తర్వాత వచ్చేసరికి ఇంకొక టూ వచ్చేసరికి స్మాల్ సైజ్ లో ఉంటాయి అనమాట పికాక్స్ అక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో క్రీపర్ వర్క్ కూడా చేశారు మొత్తం కూడా మనకి వన్ మీటర్ డిజైనర్ పళ్ళు ఉంటుంది చర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ కి బోర్డర్ చూసినట్లయితే గనక మధ్యలో ఒక జిగ్జాగ్ లాగా ఒక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేస్తారు కడ్డీ బోర్డర్కి కి మిడిల్ పార్ట్ అంతా కూడా రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ చర్రీ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఫ్లవర్స్ అనేది ఎక్కడా కనిపించకుండా ఓన్లీ క్రీపర్స్ అండ్ లీఫ్ పార్ట్ తోనే మనకి టోటల్ శారీ అంతా కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ చేశారు మొత్తం శారీ అంతా కూడా గోల్డ్ కలర్ డిజైన్ పైన ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైఫ్ కూడా రిపీట్ చేశారు కడ్డీ బోర్డర్ కానీ ఈ సారీకి మెయిన్ వచ్చేసి మనకి పళ్ళు పాట టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూద్దాం ఎలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ రెడ్ కలర్ మనకి టోటల్ గా శారీలో టూ సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో గోల్డ్ కలర్ తో ఇట్లా మనకి కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ తో ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పాట్ లో ఇచ్చారు లేదు అంటే మనం బ్లూ కలర్ పికాక్స్ వచ్చాయి కాబట్టి బ్లూ కలర్ ఏదైనా బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఈ సారీ కాస్ట్ ఎంత టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా మనకి డిజైనర్ శారీస్ మాత్రమే కాకుండా డిజైనర్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఒక బ్లౌజ్ చూద్దాము నెక్స్ట్ డిజైనర్ బ్లౌజ్ వచ్చేసి మనకి లైట్ క్రీమ్ కలర్ మీద న్యూ పింక్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారండి ఇప్పుడు ఈ రెడీమేడ్ బ్లౌజెస్ ఏంటంటే మనకి పట్టు శారీస్ మీదకైనా అలాగే ప్లేన్ కలర్ కాంబినేషన్స్ కైనా కూడా చాలా చక్కగా సూటబుల్ అవుతాయి అంతేకాకుండా ఇప్పుడు మిస్ మ్యాచ్ కూడా మనకి ఫ్యాషన్ అయ్యిందండి పింక్ కలర్ ఉంది కదా అనేసి పింక్ కలర్ శారీ మాత్రమే కట్టుకోవాల్సిన అవసరం లేదు బ్లూ కలర్ కానీ మనకి అంటే దీనికి కాంట్రాస్ట్ ఏ కలర్ వేసుకున్నా కూడా బానే ఉంటుంది ఇది వచ్చేసి మనకి వీట్ కలర్ మీద న్యూ పింక్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు నెక్ కూడా మనకి రౌండ్ నెక్ ఉంటుంది అలాగే వెనకాల ఇట్లా కొంచెం డీప్ నెక్ తోనే మనకి డిజైన్ చేశారు ఇలాంటివి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి గీతాకృష్ణలో మనకి శాంపిల్ కి మన షోలో ఒకటి మాత్రమే చూపిస్తున్నాము అంటే కొన్ని మాత్రమే చూపిస్తున్నాము దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ చాలా రీజనబుల్ అమౌంట్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ కి ఈ డిజైనర్ బ్లౌజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ మణిపూర్ కోటా ఫ్యాన్సీ లైట్ వెయిట్ లో మణిపూర్ కోటా ఫ్యాన్సీ సారీ త్రీ డిజైన్స్ ఇచ్చారండి దీనిపైన కూడా త్రీ ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు పైన బోర్డర్ చూసినట్లయితే కనుక టూ ఇంచెస్ కడ్డీ బోర్డర్ లాగానే కానీ మనకి ఇక్కడ డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఈ బోర్డర్ అనేది ఈ శారీకి త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది అలాగే షోల్డర్ పార్ట్ చూసినట్లయితే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ తో ఒక జిగ్జాగ్ లైన్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు ఇది షోల్డర్ పార్ట్ లో ఉంటుంది ఇంకొక హాఫ్ పార్ట్ లో ఇక్కడ మనకి చెందేరి ఫ్యాబ్రిక్ పైన వీవింగ్ డిజైన్ ఆల్రెడీ మనకి లోటస్ ఫ్లవర్ టైప్ లో బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు మొత్తం కూడా మనకి వీవింగ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట చందేరి ఫ్యాబ్రిక్ లో డిజైన్ ఇచ్చారు ఇంకొక బోర్డర్ చూసినట్లయితే కనుక వీట్ కలర్ కాంబినేషన్ కోటా మెటీరియల్ పైన రెడ్ కలర్ వీట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ త్రీ కలర్స్ వేరియేషన్ తో మనకి ఫ్లవర్ బంచెస్ ని యాడ్ చేశారు ఈ ఫ్లవర్ బంచెస్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఫుల్ కవర్ చేశారు చాలా క్యూట్ కలర్స్ కాంబినేషన్ అండి త్రీ వేరియేషన్స్ తో మనకి ఈ డిజైనర్ సారీని డిజైన్ చేశారు మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది త్రీ వేరియేషన్స్ తో అలాగే త్రీ కలర్స్ తో కూడా దీనికి బ్లౌజ్ చూద్దాం బార్డర్లో మనకి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్తో ఏదైతే మనకి డిజైన్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేశారో అదే ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు అంటే మనకి త్రీ కలర్స్లో కూడా బ్లాక్ కలర్ అనేది కామన్గా వచ్చింది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు మొత్తం ఇలా ఉంటుంది ఈ సారీ కాస్ట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వన్ లైట్ వెయిట్ కోయంబత్తూర్ సిల్క్ సారీ లైట్ వెయిట్ లో కోయంబత్తూర్ సిల్క్ సారీ ఇది మనకి కల్నేతా కలర్ కాంబినేషన్ అండి ఎమరాల్డ్ గ్రీన్ అండ్ రూబీ కలర్ కాంబినేషన్ అంటే రెడ్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది మొత్తం సారీ అంతా కూడా అదే కలర్ ఇచ్చారు ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం పళ్ళు మాత్రం మనకి ఒక పావు మీటర్ పళ్ళు మాత్రమే మనకి ఇక్కడ డిజైన్ చేశారు టూ సైడ్స్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ ఉంటుంది మధ్యలో అంతా కూడా కట్ వర్క్ స్టైల్ లో ఉన్నటువంటి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు ఇది మనకి ఒక పావు మీటర్ మాత్రమే పళ్ళు ఇచ్చారు ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ కి కింద మనకి బడ్స్ లాగా ఒక డిజైన్ యాడ్ చేశారు ఇక్కడ ఏదైతే మనం డిజైనర్ బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ గా సెకండ్ వైఫ్ కూడా రిపీట్ చేశారు అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే గనక ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ కి రెస్ట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఉండే విధంగా మనకి డిజైన్ ఉంటుంది ఒక ఫ్లవర్ డిజైన్ లో మాత్రం మనకి గోల్డ్ కలర్ కూడా యాడ్ చేశారు ఇక్కడ క్రీపర్ అంతా కూడా ఒక మ్యాంగో లీఫ్ లాగా తీసుకుని దాంట్లో రస్ట్ కలర్ అనేది ఎక్కువ కనిపించే విధంగా మధ్యలో ఒక చిన్న మ్యాంగోని గోల్డ్ కలర్ తో టచ్ చేశారు అనమాట మొత్తం శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అంటే ఎక్కువ బ్రైట్ కలర్స్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ బాగుంటాయండి సోబర్ కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ ప్లెయిన్ సేమ్ అండి ఆ డిజైన్ మిస్ చేసి గా ప్లెయిన్ ఇచ్చారు వన్ సైడ్ వచ్చేసరికి కడి బోర్డర్ ఇలా ఇచ్చారు సేమ్ సారీలో ఉన్నట్లే కడి బోర్డర్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ అండి ఫైవ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది ఇప్పటివరకు మనం చూసిన శారీస్ నెక్స్ట్ చూడబోయే శారీస్ అన్ని కూడా మనకి డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నారు ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయండి టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం సిల్క్ సారీ లైట్ వెయిట్ లో అకోబా సిల్క్ సారీ ఇది వచ్చేసి మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ ఉంటుందండి పళ్ళు అండ్ సారీ మొత్తం కూడా ఒకటే కలర్ కాకపోతే పళ్ళు అనేది మనకి కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ చేశారు అది కూడా మనకి ఒక మీటర్ మాత్రమే ఉంటుంది మెయిన్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే గనుక ఒక బాదం షేప్ డిజైన్ తీసుకుని చిన్న చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు మనకి ఇది పైన బోర్డర్ సారీ మిడిల్ అంతా కూడా మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ పైన కొంచెం షేడెడ్ లాగా ఉండే విధంగా వీవింగ్ డిజైన్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బుట్టి డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేతతో ఓన్లీ స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్ అంటే ఇక్కద్ డిజైన్ అనేది మనకి ఇక్కడ కనిపించే విధంగా తీసుకున్నారు సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది అలాగే మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైబ్ కూడా రిపీట్ చేశారు ఇట్లా సేమ్ బోర్డర్ దీనికి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారండి సారీ మెయిన్ కలర్ ఉంది కదా ఆ కలర్ ఇచ్చేసి బోర్డర్ మాత్రం ఇట్లా ఎల్లో కలర్ కాంబినేషన్ తో సారీలో ఉన్నట్లు తీసుకున్నారు ఇట్లా టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది ఈ సారీ కాస్ట్ ఎంత డిస్కౌంట్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ సారీ లైట్ కుప్పడం సీకో లైట్ వెయిట్ కుప్పడం సీకో ఇది టోటల్ గా సారీ అంతా కూడా బేస్ మనకి బ్లాక్ కలర్ ఇచ్చేసారు ఇక్కడ మనకి పళ్ళు పాటు చూసినట్లయితే త్రీ లైన్స్ మనకి ఓన్లీ లీఫ్ వర్క్ లాగా యాడ్ చేశారు ఇక్కడ అంతా కూడా మనకి కోరా కలర్ అండ్ సంపంగి కలర్ మిక్స్ అయ్యే విధంగా ఇచ్చారు మనకి ఒక హాఫ్ మీటర్ పళ్ళు ఉంటుంది సారీ మొత్తం కూడా కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేసి మధ్యలో మనకి ఇట్లా ఒక చైన్ లాగా కోరా కలర్ కాంబినేషన్ తీసుకుని అక్కడక్కడ మనకి ఒక సన్నటి క్రీపర్ లాగా బ్లాక్ కలర్ ఇచ్చారన్నమాట ఈ బోర్డర్ అనేది మనకి ఈ సారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది కాకపోతే మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ బేస్ పైన ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చేసి మళ్ళీ ఒక లైన్ ఇట్లా ఒక టర్న్ అయ్యేటట్లు తీసుకుని ఒక డాట్స్ డిజైన్ ఇచ్చారు సారీ మొత్తం కూడా చాలా దగ్గర దగ్గరగా ఈ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో అది బోర్డర్ కాకపోతే ఇంకా ఎక్స్ట్రా మనకి త్రీ టు ఫోర్ లైన్స్ అనేది ఇక్కడ యాడ్ చేశారనమాట కలర్ఫుల్ గా ఉండే విధంగా బ్రైట్ గా కనిపించే విధంగా బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ ఇచ్చారు పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్ కింద వచ్చేసరికి బిగ్ సైజ్ బోర్డర్ మనకి సారీలో ఎలా అయితే ఇచ్చారో అదే టైప్ లో ఇచ్చారు ఇక్కడ కూడా మొత్తం సారీ ఇలా ఉంటుంది దీంట్లో కలర్ ఉంటాయి కూడా దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది ఈ సారీ కాస్ట్ డిస్కౌంట్ ఫైవ్ సిల్క్ లో చాప్రా సిల్క్ సారీ ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది సారీ మొత్తం కూడా పళ్ళు చూసినట్లయితే ఆరెంజ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లోనే మనకి సన్నటి లైన్స్ లాగా గోల్డ్ కలర్ తో మనకి ఒక హాఫ్ మీటర్ పళ్ళు అనేది ఇచ్చారు అలాగే బోర్డర్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారండి టూ సైడ్స్ ఎడ్జెస్ లో మనకి ఒక సన్నటి బోర్డర్ వచ్చేసి సర్కిల్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది మిడిల్ లో వచ్చేసరికి బిగ్ సైజ్ లో మనకి పొల్కా డాట్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు ఈ బోర్డర్ అనేది ఈ సారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది పైన మనకి సింగిల్ బోర్డర్ కింద డబుల్ బోర్డర్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో ఇచ్చారనమాట గోల్డ్ కలర్ బూటీస్ తీసుకుని దానిపైన మనకి కుందన్ వర్క్ అనేది యాడ్ చేశారు మొత్తం సారీ అంతా కూడా ఈ థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు పైన ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ సెకండ్ వైప్ రిపీట్ చేస్తూనే ఎక్స్ట్రా మనకి ఇంకొక వీవింగ్ బోర్డర్ కూడా యాడ్ చేశారండి మొత్తం సర్కిల్స్ లాగా కొంచెం మొత్తం లెంతీగా ఉండే విధంగా వీవింగ్ బోర్డర్ వచ్చింది మొత్తం కూడా ఇలా ఉంటుంది శారీ మొత్తం దీనికి బ్లౌజ్ చూద్దాం ఎలా వచ్చింది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ పైన మనకి సింగిల్ బోర్డర్ శారీలో ఎలా అయితే మనకి డబల్ బోర్డర్ ఇచ్చారో అదే టైప్లో ఈ హ్యాండ్స్ పాట్లో సెకండ్ వైప్ కూడా మనకి రిపీట్ చేశారు టోటల్ శారీ ఇలా ఉంటుంది ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1320 రూపాయస్ 1320 రూపాయస్ కి ఈ saree available ఉంది. దీంట్లో కలర్ ఛాయిస్ కూడా ఉండండి. ఓకే, దీంట్లో కలర్ చాయిస్ కూడా మనకి available ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక డిజైనర్ బ్లౌజ్ చూపిస్తున్నారు. మొత్తం కూడా ఇది మనకి బనారస్ మెటీరియల్ తో ఉంటుందండి. బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో మొత్తం డిజైన్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకొని గోట్ వర్క్ లాగా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే నెక్ పార్ట్ అంతా కూడా ఒక లేస్ యాడ్ చేశారు. కింద పార్ట్ లో కూడా లేస్ వచ్చింది. హ్యాండ్స్ కూడా మనకి స్మాల్ సైజ్ లో హ్యాండ్స్ ఇచ్చారు అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా ఫుల్ డీప్ నెక్ తీసుకొని మొత్తం కూడా మనకి డిజైనర్ నెక్ టైప్ లో మనకి లేస్ వర్క్ అనేది యాడ్ చేశారనమాట ఇవేంటంటే మనకి ప్లెయిన్ శారీస్ కి కానీ పట్టు సారీస్ కి కానీ అంటే కొంచెం డిఫరెంట్గా డిజైనర్ వేర్ లో కావాలి అనుకున్నట్లయితే కనుక ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ చాలా బాగుంటాయి చాలా సూటబుల్ గా కూడా ఉంటాయి అంతే కాకుండా మనకి గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి డిజైనర్ బ్లౌజెస్ లో మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఈ బ్లౌజ్ కాస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఈ డిజైనర్ బ్లౌజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం నెక్స్ట్ వన్ లైట్ సిల్క్ సారీ అండ్ ఇది లైట్ వెయిట్ లో బనారస్ సిల్క్ సారీ అండి లంగానీ స్టైల్ ఉంటుంది బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చేసి దానిపైన మనకి ఒక డైమండ్ షేప్ లో ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అలాగే షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా గోల్డిష్ కలర్ షిమరీ టైప్ ఆఫ్ లుక్ ఉండే విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో మనకి జిగ్జాగ్ లాగా ఉండే విధంగా డిజైన్ ఇచ్చారు అలాగే మనకి విత్ కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు ఇక్కడ కింద కింద బోర్డర్ వచ్చేసి మనకి పీచ్ కలర్ ఇక్కడ మనకి చందేరి ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు పైన బోర్డర్ యాస్టిస్ గా కంటిన్యూ చేస్తూనే దానిపైన మనకి గోల్డ్ కలర్ తో అలాగే సి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ వర్క్ లో అవుట్ లైన్ అంతా కూడా సి గ్రీన్ కలర్ యూజ్ చేశారు విత్ కుందన్స్ తో మనకి ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ మాత్రమే ఉంటుందండి ఇది లంగానీ స్టైల్ కాబట్టి ఆ తర్వాత మనకి ఆపోజిట్ గా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనేది మనకి కింద స్కట్ బోర్డర్ లో ఉంటుంది పీచ్ కలర్ తో మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది మనకి పైన పార్ట్ లో ఇచ్చారు ఇక్కడ కూడా మనకి ఫుల్ వర్క్ చేశారు కింద వచ్చేసి మనకి ఓన్లీ జిగ్జాగ్ మీద విత్ కుందన్స్ ఇచ్చారు పైన మాత్రం కొంచెం లెంతీగా ఉండే విధంగా క్రీపర్ వర్క్ ఇచ్చారనమాట ఫ్లవర్ అంతా కూడా డిఫరెంట్గా మనకి ఎలివేట్ అయ్యే విధంగా సి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి అవుట్లైన్ లుక్ విత్ కుందన్స్తో యాడ్ చేశారు కుచిళ్ళ పాట మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ ఇచ్చారు అంటే మనకి పైనంతా కూడా షిమరీ గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు ప్లస్ త్రీ సైడ్స్ కూడా ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు టోటల్ సారీ అంతా ఇలా కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం నెక్స్ట్ వన్ లైట్ సిల్క్ సిల్క్ సారీ సారీ లో ఇది మనకి కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేస్తారు సారీ మొత్తం కూడా చాలా లైట్ కలర్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు దీంట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ అంతా షిమరీ లుక్ ఉండే విధంగా యాంటిక్ జరితో ఒక మీటర్ డిజైన్ ఉంటుంది అది కూడా గ్రీనిష్ కలర్ కాంబినేషన్ తో డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ యాంటిక్ జరితో ఇచ్చారనమాట ఒక పావు మీటర్ మాత్రమే ఇచ్చారు మెయిన్ బోర్డర్స్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది పైన అలాగే షోల్డర్ పార్ట్ లో చూసినట్లయితే బ్లూ కలర్ బేస్ ఇచ్చేసి దాంట్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక లీఫ్ వర్క్ అంటే సెల్ఫ్ డిజైన్ కనిపించే విధంగా ఇచ్చారు సారీ మొత్తం షోల్డర్ పార్ట్ మనకి ఇదే డిజైన్ వస్తుంది కింద బోర్డర్ వచ్చి ఇదంతా కూడా మనకి అంటే సపరేట్ గా ప్యాచ్ కాకుండా బీవింగ్ బోర్డర్ ఇచ్చారు లెంతీ గా కడ్డీ బోర్డర్ తీసుకుని పైన పార్ట్ అంతా కూడా మనకి ఒక క్రీపర్ వర్క్ అండ్ బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇక్కడ లీఫ్ అంతా కూడా పింక్ కలర్ ఫ్లవర్ అంతా కూడా అంటే బర్డ్ ఏదైతే ఉందో బర్డ్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ వచ్చే విధంగా కట్ వర్క్ మోడల్ లో తీసుకున్నారు ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సెకండ్ బోర్డర్ లో రిపీట్ చేశారు ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ప్లేన్ ఇచ్చేసారు వన్ సైడ్ మాత్రమే మనకి ఒక కడ్డీ బోర్డర్ అనేది ఈ సారీలో ఇచ్చారు బ్లౌజ్ పార్ట్ లో మొత్తం సారీ మనకి ఇలా ఉంటుంది దీంట్లో కలర్స్ ఉంటాయండి కలర్స్ కూడా ఉన్నాయి ఓకే దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది ఈ సారీ కాస్ట్ ఓన్లీ అఫ్టర్ డిస్కౌంట్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ వన్ లైట్ వెయిట్ జెర్సీ జార్జెట్ అండి లైట్ వెయిట్ లో జెర్సీ జార్జెట్ డిజైనర్ సారీ ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు బోర్డర్స్ చూసినట్లయితే గనక టోటల్ గా డిజైనర్ బోర్డర్స్ ఇక్కడ గోల్డ్ కలర్ బాల్స్ అండ్ పర్ల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారన్నమాట టూ కలర్స్ వేరియేషన్ తో తర్వాత వచ్చేసరికి బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ పిఠాయి తో మనకి మొత్తం డిజైన్ అనేది ఇక్కడ కవర్ చేశారు ఈ ఫ్లవర్ షేప్ చూసినట్లయితే కనుక అవుట్లైన్ అంతా కూడా పిఠాయి తో ఇచ్చేసి మధ్యలో మనకి డ్రాప్ టైప్లో ఉన్నటువంటి కుందర్ని ఇచ్చారు మొత్తం త్రీ సైడ్స్ కూడా ఈ డిజైనర్ బోర్డరే కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ అంతా కూడా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మీద విత్ కుందన్స్ ఇచ్చారు అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా ఎంటీగా కనిపించకుండా కుందన్ వర్క్ అనేది యాడ్ చేశారు అక్కడక్కడ మనకి ప్యాచ్ వర్క్స్ ఇచ్చారండి నెటెడ్ ఫ్యాబ్రిక్ క్రీమ్ కలర్ పైన మొత్తం కూడా స్టోన్ వర్క్తో కుందన్స్తో అలాగే పిఠాయి వర్క్తో చాలా గ్రాండ్ లుక్ కనిపించే విధంగా మనకి శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా ఈ ఈ ప్యాచ్ వర్క్స్ని ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది మరి ఈ డిజైనర్ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం ఓకే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు అలాగే సారీలో మనకి ఏదైతే బోర్డర్ ఇచ్చారు డిజైనర్ బోర్డర్ విత్ మోతీ వర్క్ తో అదే బోర్డర్ హ్యాండ్స్ పార్ట్ లో కూడా కవర్ చేశారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వన్ లైట్ రాయల్ జార్జెట్ ఆఫ్ అండ్ ఆఫ్ లైట్ వెయిట్ రాయల్ జార్జెట్ హాఫ్ అండ్ హాఫ్ అంటే మనకి ఇది లంగవనీ స్టైల్లో ఉంటుందండి డిజైనర్ సారీ ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం బోర్డర్స్లో వచ్చేసరికి మనకి చాక్లెట్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు దాంట్లో మైక్రో వెల్వెట్ ఇచ్చారనమాట దాంట్లో అంతా కూడా పిఠాయి వర్క్ అనుకుందని వరకు చిన్న చిన్న ఫ్లవర్స్ని డిజైన్ చేశారు ఈ బోర్డర్ అనేది ఈ సారీకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ వీవింగ్ లోనే గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ అయ్యే విధంగా మనకి డిజైన్ ఇచ్చేసి దానిపైన మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ని కూడా గోల్డ్ కలర్ తో యాడ్ చేశారు ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ మనకి కవర్ చేశారు ఇది లంగానీ స్టైల్ కాబట్టి టూ అండ్ హాఫ్ మీటర్స్ తర్వాత ఏ కలర్ వచ్చిందో చూద్దాం పీచ్ కలర్ లేడీస్ ఫేవరేట్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ కుచుల పార్ట్ అనేది ఇచ్చారనమాట ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఇక్కడ కింద బోర్డర్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ లో మాత్రం షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే ఉంటుందో ఏ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారో అదే ఫ్యాబ్రిక్ ని మిడిల్ పార్ట్ లో కవర్ చేస్తూనే టూ సైడ్స్ మాత్రం మనకి పీచ్ కలర్ మీద మిరర్ వర్క్ తో ఒక ఫ్లవర్ డిజైన్ అలాగే గోల్డ్ కలర్ తో మనకి లీఫ్ వర్క్ కూడా యాడ్ చేశారనమాట మొత్తం మనకి స్కట్ బోర్డర్ లాగా హాఫ్ పార్ట్ వరకు కూడా మనకి డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ యాడ్ చేశారండి లో ఉండేది మనకి పీచ్ కలర్ కాబట్టి పీచ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు అలాగే సేమ్ బోర్డర్ సారీలో త్రీ సైడ్స్ ఉన్నటువంటి ని ఇక్కడ కంటిన్యూ చేస్తారు ఈ టూ కలర్స్ వేరియేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు క్రీమ్ కలర్ అండ్ పీచ్ కలర్ ఇలా ఉంటుంది ఈ సారీ కాస్ట్ ఓన్లీ కి ఈ అవైలబుల్ ఉంది ఇప్పటివరకు మనం చూసిన సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణ షోరూమ్ కి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఓకే శ్రీనివాస్ గారు గీతాకృష్ణలో ఉన్నటువంటి డిజైనర్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండీ గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి ఇది వాళ్ళ సుగర్షుడి ధర్మ తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే